మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మద్దతుగా నిలుస్తూ నెల్లూరు నియోజకవర్గం ఆమంచర్ల గ్రామంలో సంగీభవ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళ్ళపాక అనురాధ, టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్రెడ్డిలు విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటమిరెడ్డికి ఆమంచర్ల మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఏమమ్మా, ఏమన్నా, ఏమక్క, ఏం తమ్ముడు అంటూ ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యే కోటమిరెడ్డి ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సదస్సులో కోటమిరెడ్డి మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలు భారీగా పెరిగిపోయి నిరుపేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మన భవిష్యత్తుకి చంద్రబాబే గ్యారంటీ అని తెలిపారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబుని సీఎంగా గెలిపించుకుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందడంతో పాటు ప్రజలందరూ సంతోషంగా ఉంటారన్నారు. మహిళల కోసమే ప్రత్యేక మేనిఫెస్టోని ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. మాకు ఆశీస్సులు తీసుకుని మరో ప్రాంతంలో ఇదే విధంగా ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళటం జరుగుతుందన్నా. అయితే నేను చెప్పే ముందు ఒక్క మాట మాత్రం చెప్తానమ్మా, నేను చెప్పే మాటల్లో 100కి 100%, 100కి 100% నిజాలు ఉంటే మీరు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు గారికి నాకు అండగా ఉండండి. నేను చెప్పే విషయాల్లో ఏ ఒక్కటి అబద్ధమన్నా నాకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ మీరు అండగా ఉండాల్సిన అవసరం లేదని, పైగా నేను చెప్పిన మాటల్లో తేడా ఉంటే మీరు ఎవరైనా సరే నిలదీయించని కోరుకుంటూ, తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని సైకిల్ గుర్తు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకుని ఆమంచల గ్రామానికి రావటం ఇది మొట్టమొదటిసారమ్మా. 60 ఏళ్ళు దాటని ఆడబిడ్డలు, ఇంట్లో ఇద్దరు ఉన్నా ముగ్గురు ఉన్నా ఆడబిడ్డ నిధి కింద ఒక్కొక్కరికి నెలకి 1500 రూపాయలమ్మా. ఒక్కరు ఉంటే 1500, ఇద్దరు ఉంటే 3000, ముగ్గురు ఉంటే 4500 రూపాయలు ఆడబిడ్డ నిధి కింద మీకు అంతుంది. 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఎటు పెన్షన్ వస్తుంది? ఈ పెన్షన్ కథా కమిషన్ కూడా మనం ఒక్క సెకండ్ మాట్లాడుకోవాలి తల్లి. అమ్మ కాసేపు, ఈ తెలుగుదేశం పార్టీ మీటింగ్ కాదు, నేను ఎమ్మెల్యేని కాదు, పక్కన పెట్టండి. మాట కరెక్ట్ కదా చెప్పండి, ఇంకేం బిళ్ళ. 2014లో 9 సంవత్సరాలు 7 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యే నాటికి వృద్ధులకి ఇబ్బందులకు వచ్చే పెన్షన్ ఎంతమ్మా? 200. ఏంటండి అవే కదా 200. 9 సంవత్సరాల 7 నెలల ముందు 2014లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే నాటికి వృద్ధులకి వితంతులకు వచ్చే పెన్షన్ 200 అన్న. తన 5 ఏళ్ల పదవీ కాలంలో, తన 5 ఏళ్ల పదవీ కాలంలో 200 రూపాయల పెన్షన్ 10 రెట్లు భారతదేశంలో ఎక్కడా జరగిన విధంగా 10 రెట్లు పెంచి 2000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేపట్టే ఇప్పుడు ఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా అంతకంటే ఎక్కువ ఇవ్వాలి తప్ప తక్కువించే పరిస్థితి లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు 200 300 చేస్తుంటే ఇప్పుడు 400 వచ్చిండేది, 400 చేస్తుంటే 500 వచ్చిండేది. ఆ రోజు 200 రూపాయల పెన్షన్, వృద్ధులకి వితంతులకు వచ్చే 200 పెన్షన్ 10 రెట్లు పెంచి చంద్రబాబు నాయుడు గారు 2000 చేపట్టే ఈ రోజు మనకి ఆ 2750 పెన్షన్ వస్తుందమ్మా. కాబట్టి నేను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆ పెన్షన్ ఎటు వస్తుంది? ఆ పెన్షన్తో పాటు 18 ఏళ్ళు దాటిన 60 ఏళ్ళు దాటని ఆడబిడ్డలకి నెల నెల ఆడబిడ్డ నిధి కింద ఒక్కొక్కరికి 1500 రూపాయలు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లోకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా జమ చేస్తారని చెప్పి నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను తల్లి. ఇకపోతే అమ్మా అమ్మఒడి నిజాన్ని మాట్లాడుకున్నాం అమ్మా, ఏ మాటకు అమ్మాని చెప్పుకున్నాం. అమ్మఒడి వస్తూ ఉంది, నేను కాదంటే అందరికి కాకుండా 90% వస్తుంది. కానీ అమ్మఒడి ఎంతమందికి వస్తుందమ్మా? ఒకరికి వస్తుంది. ఏంటండి అవునా కదా, ఒకరికి వస్తుంది. అదే మీ అందరూ సైకిల్ గుర్తు కొట్టేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తే ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి, ఒక్కరు ఉంటే సంవత్సరానికి 15000, ఇద్దరు ఉంటే 30000, ముగ్గురు ఉంటే 45000 బిడ్డల చదువుల భారం మన నెత్తిన పడకుండా ఆ యొక్క తల్లికి వందన పేరుతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక్కొక్కరికి 15000 రూపాయలు బిడ్డల చదువుల కోసం అందిస్తారని చెప్పని మీ అందరి ముందు కూడా సవినయంగా మనం చేసుకుంటున్నాం తల్లి. ఇకపోతే అమ్మా 3 సిలిండర్లు
సంవత్సరానికి మనకి 7 8 పెద్ద కుటుంబాలు అయితే 10 11 12 అవుతాయి కానీ ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పక్షాన ఉచితంగా అందిస్తారు మిగతా సిలిండర్లు మనం కొనుక్కోవాల్సిన పరిస్థితి తల్లి ఏమా 3 సిలిండర్లు సరిపోతున్నాయా లేదా గట్టిగా చెప్పండి కొత్త కట్టలు సిలిండర్లు కూడా 3 సిలిండర్లు అమ్మా ఉచితంగా వస్తాయమ్మా అదే కాకుండా తల్లి ఇందాక మీకు చెప్పా మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం 18 ఏళ్ళు దాటిన 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఆడబిడ్డ నెల కింద నెల నెల 1500 రూపాయలు అదేవిధంగా బిడ్డల చదువుల కోసం ఒక్కొక్కరికి 15000 అదేవిధంగా 3 సిలిండర్లు ఉచితం ఇక పోతే తల్లి మన బిడ్డలకి ఉద్యోగాలు ఏమా లాస్ట్ 4 సంవత్సరాలు 7 నెలల్లో మీ బంధువులకు గాని మీకు గాని ఆలోచనలో గాని ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయనేది ఆలోచన చేయండి ఎలా వస్తాయమ్మా ఉద్యోగాలు అంటే వాలంటీ ఉద్యోగాలు కాదమ్మా నాకు వాలంటీర్లు అంటే చాలా ఇష్టం తల్లి ఎందుకంటే అందరూ కూడా మన బిడ్డలు చూస్తుండేవాళ్ళు ఇంజనీర్లు చేశారు డిగ్రీలు చేశారు డబుల్ డిగ్రీలు చేశారు ఉద్యోగాలు లేకపోతే బిడ్డలు 5000 కోసం ఒట్టి చాకరి చేస్తున్నారు ఆ ఉద్యోగాలు కాదమ్మా గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు ఎలా వస్తాయి తల్లి గవర్నమెంటా కొత్త ఉద్యోగాలు భర్తీ చేయటంలా ఫ్యాక్టరీలోలా స్వామి ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ కో దన్నం ఈ ప్రభుత్వాలకు దన్నం నెల నెల ఈ ట్రంప్ పెట్టెల్లో మేమే డబ్బులు పంపించామని ఫ్యాక్టరీ మూసేసుకొని పరుగో పరుగో తమిళనాడు కొన్ని కర్ణాటక కొన్ని గుజరాత్ కొన్ని ఎక్కడ లేవు తల్లి మొత్తం పరిగిస్తా ఉంది అదే మీ అందరి ఆశీస్సులతో మీరు సైకిల్ గుర్తు కొట్టేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే 5 ఏళ్ళలో ఉన్న 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ప్రైవేట్ ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు వస్తాయి అయితే ఉద్యోగాలు ఆర్టీసీ ఛార్జీల మాదిరిగా అర్ధ గంటలో రావమ్మా నిజాలు మాట్లాడుకుందాం 3 నెలల్లో కొంతమందికి వస్తాయి 6 నెలల్లో కొంతమందికి వస్తాయి సంవత్సరానికి కొంతమందికి వస్తాయి 5 ఏళ్లకి 20 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి ఆ 20 లక్షల ఉద్యోగాల్లో ఈ వాలంటీర్లందరూ కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి తల్లి వాలంటీర్లు వాలంటీర్లుగా ఉండిపోకుండా ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలమ్మా అంతేగా తల్లి అంతేకాదమ్మా ఉద్యోగం వచ్చిన దాకా బిడ్డ చదువుకో ఉంటాడు ఖర్చులు డబ్బులు పెడతారు మిమ్మల్ని మీరు అంటారు ఏంద్ర స్వామి చదువు ఇచ్చావు ఉద్యోగం సద్యోగం లేకుండా ఏంది బాధని అందుకే ఆ బిడ్డకు ఉద్యోగం వచ్చిన దాకా ఆ బిడ్డ మీ మీద ఆధారపడకుండా ఆడ మగ తేడా లేకుండా నిరుద్యోగ జీతం కింద నెల నెల 3000 రూపాయలు ఆ బిడ్డ బ్యాంక్ అకౌంట్ లో మన ముఖ్యమంత్రిగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నేరుగా జమ చేస్తారని చెప్పిన కూడా మీ అందరి ముందు కూడా సవినయంగా మనం చేసుకుంటున్నాం తల్లి రైతులకి పెట్టుబడి కింద సంవత్సరానికి 20000 రూపాయలు రైతులకి పెట్టుబడి కింద ప్రభుత్వం అందిస్తుంది అంతేగా తల్లి రోడ్లు ఎట్లున్నాయో మీరు చూశారు కాలువలు ఎట్లున్నాయో మీరు చూశారు ప్రాజెక్టులు లేదు అతి కష్టమైన నేను కొమరపూడి దేవుడపాడం కొండపూడి దొంతానికి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద 10 కోట్లు శాంక్షన్ చేస్తే కొమరపూడి వాసుల చిరకాల కలది సగం పని పూర్తయింది కాంట్రాక్టర్కి రూపాయి డబ్బులు రాల అడిగితే చెప్పే సమాధానం చెప్పి వెళ్ళాడు ఇలా కాంట్రాక్టర్లో మాత్రం డబ్బులు రావు కానీ ఆ ఉండే పెద్ద పెద్ద వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.